హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాస్ వరల్డ్ తెలుగు. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పపాయ ఫ్రూట్ ఫేషియల్. ఈ ఫేషియల్ ద్వారా మనకి చాలా మంచి యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు గ్లోయింగ్ స్కిన్ అన్నది మన సొంతం అవుతుంది, ముడతలు ఉన్నా కానీ పోగొడుతుంది, పింపుల్ ఫ్రీ స్కిన్ వస్తుంది, ఇంకా మనకి గ్లాసీ స్కిన్ అనేది మన సొంతం చేసుకోవచ్చు. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఇందుకోసం నేను 2 బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను అండ్ పపాయ ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఫైన్ పేస్ట్గా. ముందు మనం ఫేషియల్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే క్లెన్స్ చేసుకోవాలి, నెక్స్ట్ స్క్రబ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫేషియల్ వాడాలి. క్లెన్సింగ్ కోసం నేను 2 స్పూన్స్ పపాయ, 1 టేబుల్ స్పూన్ వెన్న ఉన్న పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లెన్స్ చేయాలి కదా ఫేస్ని. క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మాయిశ్చరైజ్ చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. సో ఫేషియల్ వాడే ముందు ఇది మనం ఫస్ట్ స్టెప్. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాజ్ చేసుకోవాలి. చిన్న దగ్గర నుంచి రౌండ్గా మసాజ్ చేస్తూ మనం ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువ అయ్యి ఫేస్ గ్లోని పెంచుతుంది. నోస్కి, నోస్ దగ్గర చూపిస్తున్నా కదా అప్పర్ లిప్, ఎలా 4 ఫింగర్తో ఇలా 2 హ్యాండ్స్తో మనము చేయాలి మసాజ్ అన్నది. సో ఇలా ఎప్పుడు కానీ మనం ఫేషియల్ ఇలాంటివి చేస్తున్నప్పుడు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవడం ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫేసు, హ్యాండ్స్, సన్కి ఎంత అయితే ఎక్స్పోజ్ అవుతుందో ఈ పార్ట్ అంతా కూడా మనకి ఈవెన్ టోన్లో కనిపించాలి. సో మనం ఫేస్ క్లెన్స్ కానీ స్క్రబ్ కానీ ఫేషియల్ కానీ చేస్తున్నప్పుడు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ కూడా మీరు అట్ ద సేమ్ టైం యూస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్, ముడతలు కూడా పోగొడుతుంది, చాలా గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. ఇలా నెక్కి పైకి ఎప్పుడు కానీ పైకే యూజ్ చేయాలి మనం మసాజ్ అన్నది. రౌండ్గా పైకి మసాజ్ చేసుకోవాలి. కిందకి మసాజ్ చేస్తే ఏంటంటే మనకి ముడతలు వస్తాయి స్కిన్ మీద, అందుకే ఫేస్ మీద ఎప్పుడు పైకి రౌండ్గా మసాజ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను, హ్యాండ్స్కి కూడా మసాజ్ చేస్తున్నాను. క్లెన్సింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. ఇలా తర్వాత క్లీన్ చేసుకున్నాక నేను ఫేషియల్కి రెడీ చేస్తున్నానండి. ఫేషియల్ కోసం 2 టేబుల్ స్పూన్స్ పపాయ మిక్స్చర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ముల్తాని తీసుకున్నాను. మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోండి, లేదా పెసరపిండి ఉంటే పెసరపిండి కూడా వేసుకోవచ్చు. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. దీనివల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నేను స్క్రబ్బింగ్ కోసం అయితే పపాయ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ పపాయ. ఎంత క్వాంటిటీలో అయితే పపాయ మిక్స్చర్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. షుగర్ని మనకి ఇంట్లో దొరుకుతుంది కాబట్టి స్క్రబ్బింగ్గా యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. మనం ఇంట్లో కెమికల్ ఫ్రీ అంటే న్యాచురల్ పదార్థాలతో యూజ్ చేస్తున్నాం కాబట్టి వీక్లీ వన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే మనం ఫేషియల్ పార్లర్లో చేపించుకుంటే కెమికల్స్ అంతా యూజ్ చేస్తారు కాబట్టి మంత్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. చూసారా ఫేస్ క్లెన్సింగ్ ఎంత మంచిగా అయిందో, మాయిశ్చరైజ్ చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. సో నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. నేను సేమ్ ప్రాసెస్ క్లెన్సింగ్ ఎలా చేశామో అలానే మాయిశ్చరైజ్ ఎలా అయితే మనం మసాజ్ చేశామో, సారీ మసాజ్ ఎలా అయితే చేశామో సేమ్ ప్రాసెస్లో స్క్రబ్బింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అయితే చేశాను అలానే మసాజ్ చేస్తున్నట్టుగా చేయాలి. చూసారా స్క్రబ్ చేశాక ఫేస్ ఎంత గ్లోగా తయారైందో. ఇప్పుడు ఫేషియల్ అప్లై చేస్తున్నానండి. ఫేషియల్ కోసం నేను పపాయ ముల్తాని యూజ్ చేస్తాను, పసుపు యూజ్ చేశాను. స్కిన్ అసలు చాలా స్మూత్గా తయారయ్యి ఫేషియల్ పట్టకుండా జారిపోతుంది, అంత స్మూత్గా తయారైంది స్కిన్ అన్నది. ఒక 20 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసేసుకోవాలి. చూసారా ఎంత గ్లోగా వచ్చిందో స్కిన్. చాలా మంచి యూజెస్ ఫ్రెండ్స్ దీనివల్ల. మీరు కూడా యూజ్ చేయండి, 1 రూపాయి ఖర్చు లేకుండా మనం ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా యూజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో నాతో మీకు బెనిఫిట్స్ అనేది షేర్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా చూసారా ఎలా చేంజ్ అయ్యారో.
నెక్స్ట్ మనం ఫేషియల్ చేయగానే మాయిశ్చరైజర్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, గ్లోయింగ్ స్కిన్ని మీ సొంతం చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.